ఈయన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, యూనిఫామ్లో ఉండి కులం మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. గవర్నమెంట్ ఫామ్ అయిందండి, ఆ సమయానికి కమ్మ సామాజిక వర్గం కొంతమేరే ఉంది. వాళ్ళు ఒక్కసారి వచ్చిన తర్వాత అన్ని వింగ్స్లోనూ వాళ్ళు చొచ్చుకుని పోయారు. అన్ని వింగ్స్లోనూ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయైతే అన్ని డిపార్ట్మెంట్స్లోనూ వింగ్లో చచ్చుకుపోయారు. వాళ్ళ తర్వాత పొలిటికల్గా ఎక్కడ ఎక్కడ ఎవరు ఎవరు ఉంటారో వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు. ఇవి ఫ్రాంక్ చెప్పాలి అంటే మ్యాక్సిమం ఓటింగ్లో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో కానీ చివరికి ఎంతవరకు అంటే కోర్ట్స్, లాయర్స్, డాక్టర్స్, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఖచ్చితంగా సామాజిక వర్గం ఉంటారు. అలాగే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఉన్నారు. సో వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూరుస్తూ వారి ద్వారా మనం కూడా లబ్ధి చేకూర్చుకుంటే ఖచ్చితంగా ఇక్కడున్న వ్యక్తుల్లో ఏదో ఒక మూల కూర్చున్న వ్యక్తి ఖచ్చితంగా మన సుభాష్ గారు ఏ విధంగా అయితే కష్టపడి మన మినిస్టర్ గారు అయ్యారో అలాగే మరొక వ్యక్తి అవుతారు. అందరూ ఖచ్చితంగా ఈ తూర్పు గోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఖచ్చితంగా రేపు పొద్దున భవిష్యత్తులో ఒక మినిస్టర్ కాదు సార్, మన సత్యం గారు చెప్పినట్టు మరొక మినిస్టర్, మరొక ఎంపీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడూ కూడా చెయ్యి కింద కాదండి, పైనుండే విధంగా మనం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇప్పటికీ మనం మినిస్టర్లైనా లేకపోతే మేము అధికారంలో ఉన్నా కానీ ఎవరో ఒకరి కింద పనిచేయడం లేదా ఈ విధంగానే ఉంటున్నాం. మనం ఈ విధంగా ఉంటే వాళ్ళకు నచ్చట్లేదు, కానీ మనం ఈ విధంగానే ఉంటాము అని మనకి మనం ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో మనదే పై చేయి అవుతుంది. అలాగే ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు మీ యుగోయిస్టిక్స్కి మా భవిష్యత్తు నాశనం చేయొద్దన్నారు. నిజంగా ఆయనకి నేను ఆ విషయాన్ని ఏకూపిస్తున్నాను. ఎందుకు అంటే పిల్లలు చాలామంది ఉన్నారు, మీ యుగోయిస్టిక్స్ వాళ్ళ భవిష్యత్తు నిజంగానే పాడు చేయాలి. రాజకీయం వేరు, కులం వేరు. కులంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏ వ్యక్తి ఏ వేరే పార్టీలో ఉన్నా కానీ దాన్ని సహకరించమనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దీనికి ఎగ్జాంపుల్ ఇతర కులాలను చూడండి, వాళ్ళు ఎన్ని గొడవలు పడినా కానీ. నేను మామూలు జనరల్గా ఇప్పుడు అంటే ఈ విషయం కాకుండా ఒక విషయం చెప్తానండి, నేను 12 ఇయర్స్ అయిపోయిన సర్వీస్లోకి వచ్చి అంటే తక్కువ వయసులో రావడం వల్ల మీకు ఇలా కనబడుతున్నాను కానీ నేను చాలా చిన్న వయసులో ఉద్యోగానికి వచ్చేసాను. ఈ నా అనుభవంలో చూశాను, ఒక వేరే క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్లో గొడవ జరిగింది అనుకోండి, భార్యాభర్తల గొడవ, అతను జస్ట్ ఫోన్ ద్వారా చేస్తాడు. అంటే పక్కడ కూడా తెలియదు భార్యాభర్తలు కూడా, భార్య భర్తను కొట్టుండొచ్చు, భర్త భార్యను కొట్టుండొచ్చు. అక్కడితో అతను ఫోన్ చేస్తాడు, చూడండి సార్ అంటాడు, ఈలోగానే కామ్ అవుతుంది. లేదా మరొక అదర్ క్యాస్ట్లో ఏదన్నా భార్యాభర్తలు గొడవ, ఏదైనా అన్నదమ్ములు గొడవ అయింది అనుకోండి, అతను మన దాకా రాడు, పైనుంచి చెప్పుకుని మీరు వెళ్ళి చూడండి అంటారు. అదే మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మన ఇంట్లో గొడవ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు మీద తెలియాలి, రోడ్డు మీద నుంచి వేరే వాళ్ళకి తెలియాలి. అంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్న విషయం, భార్యాభర్తలు కొట్టుకుంటున్న విషయం మొత్తం ఊరంతా తెలియాలి. ఇది మానుకోండి, గోప్యత పాటించండి. ఒక మాట అన్నారు ఈడిగా అనే మాట వచ్చింది, ఈ బేస్ చేసుకుని మనం కూడా ఈ కండువా వేసుకుని లోన ఎన్నన్నా జరగనివ్వండి, మనం ఎన్నన్నా పడినామండి, బయటకు వచ్చిన తర్వాత అఫీషియల్గా ఉంటే గౌరవం దానంతట అదే దక్కుతుంది. రాజకీయ నాయకుడు తరహాలో కులం గురించి ఇంత బాహాటంగా మాట్లాడుతున్న ఈ అధికారి ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రామచంద్రాపురం ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అశోక్ కుమార్. ఇప్పటికే ఈయన మీద అధికారికంగా చర్యలు తీసుకున్నారు, విఆర్లోకి పంపించారు. కానీ కులం మీటింగ్లో ఇంత బాహాటంగా మాట్లాడుతున్న ఈ అధికారి తీరు మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విధులు నిర్వహించాల్సిన అధికారి విధి నిర్వహణలో భాగంగా ఇలాంటి కుల సమావేశాలకు వెళ్ళి కులాలను రెచ్చగొట్టే రీతిలో కులం కోసం ఏకపక్షంగా మాట్లాడినటువంటి ధోరణి మీద నిబంధనల ప్రకారంగా కఠిన చర్యలు ఉండాలని అంతా కోరుతున్నారు. ఇప్పటికే ఏలూరు రేంజ్ డీఐజీ ఈయన మీద చర్యలు తీసుకుంటూ విఆర్కి పంపుతూ ఆదేశాలు ఇచ్చినటువంటి తరుణంలో అశోక్ కుమార్ అనే ఇన్స్పెక్టర్ మీద మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది.